నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనము భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే లాభాలని మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భూసార పరీక్షలు చేయించుకోవడం వలన భూమిలో లేదా వాళ్ళు పండించే పొలంలో మొక్కకు కావలసిన పోషకాలు అనేవి ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. సమస్యాత్మక భూములు ఉన్నా కూడా వాటి గురించి తెలుసుకొని వాటిని సవరించే విధానాలు కూడా ఉపయోగించుకోవచ్చు. మన రైతులు వచ్చే కాలంలో ఏ పంటలు వేసుకుంటున్నారు, ఆ పంటకు కావలసిన ఎరువులు, వాటికి ఎంత మోతాదులో ఎరువులు వాడాలో కూడా ఈ భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అది కాకుండా ఈ కాలంలో పట్టణ పరిసరాల్లో చాలా వరకు పరిశ్రమలన్నీ బాగా పెరిగిపోయి అందులో వచ్చే విష పదార్థాలు కానీ కాలుష్యం చెందించే పదార్థాలు కానీ నీటిలో కానీ నేలలో కానీ కలిసిపోయి అవి పంటకు చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి భూసార పరీక్షలు చేయించడం వలన నేలలో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయో లేదో కూడా ఈ పరీక్ష ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు భూసార పరీక్ష ద్వారా ఉన్నాయి. కాబట్టి రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అసలు రైతన్నలు భూసార పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి? ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రైతులందరూ అధిక దిగుబడులు ఆశించి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడటం వలన భూమిలో గల పోషక పదార్థాల సమతుల్యత అనేది లోపించింది. ఈ విధంగా భూసార పరీక్షలు చేయించడం వలన మన పంట పండించే పొలాల్లో లోపించిన పోషక పదార్థాలను తెలుసుకొని సరైన మోతాదులో మన పోషకాలను వేయడానికి అవకాశం ఉంటుంది. మన రైతులు భూసార పరీక్షలు చేయించుకోకుండా వాడిన రసాయన ఎరువులను తరచుగా వాడి వాటి మోతాదును పెంచి మిగతా పోషక విలువలను తగ్గిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పంట భూములు క్రమంగా నిస్సారమైపోయి తక్కువ దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ భూసార పరీక్ష అనేది ఒక చక్కటి పరిష్కారం. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మండల వారీగా భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. భూసార పరీక్షల ఆధారంగా రైతులు ఎరువుల వాడకంలో ప్రధానంగా మట్టి నమూనాలను సేకరించడం అనేది కీలకమైనది. అందువలన మట్టి నమూనాలను సేకరించడం అనేది ముఖ్యం. అందువలన మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటగా పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పైపొర నుండి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఒక ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టి మొత్తం ఒక దగ్గర చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలు చేసిన మట్టిలో ఎదురెదురు భాగాలు తీసుకొని అనగా 2, 3 లేదా 1, 4 భాగాలు తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టిని 1/4 కిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు వేర్ల మొదలు లేకుండా చూసుకొని నీడలో ఆరనివ్వాలి. మట్టి నమూనా సేకరణకు రసాయన లేదా సేంద్రియ ఎరువుల కవర్లని లేదా సంచులని వాడకూడదు. గట్ల దగ్గరలోనూ పంట కాలువల్లోనూ చెట్ల కింద భాగం నుండి ఎరువులు కుప్పలుగా వేసిన చోట నుండి ఎప్పుడు నీరు నిల్వ ఉండే పళ్ళపు స్థలంలో మట్టిని సేకరించకూడదు. పండ్ల తోటల గురించి అయితే మట్టి నమూనాను భూసార పరీక్ష కొరకు ఇచ్చే ముందు ఈ నమూనా పండ్ల తోటల గురించి ఇవి ఏ పంటకు మనం ఈ భూసార పరీక్ష తీస్తున్నామో ఆ పంట గురించి పూర్తిగా క్లియర్గా సూచించాలి. మట్టి నమూనాను భూసార పరీక్ష కేంద్రానికి కింది సమాచారంతో కలిపి పంపాలి. రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామము, మండలము, జిల్లా, కావలసిన పరీక్ష అంటే భూసార పరీక్ష, చౌడు పరీక్ష, పండ్ల తోట ఎంపికకు గల పరీక్ష, ఇంతకుముందుకు వేసిన పంట పేరు, దానికి వాడిన ఎరువులు, వచ్చే సంవత్సరంలో వేయబో పంట, ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక పేపర్ పైన రాసి మనం ఏ నమూనా తీసామో ఆ నమూనా సంచిలో ఈ పేపర్ నుంచి మనము భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.